ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. నేటి వాక్య భాగం 2 పేతురు 2:4-9 వరకు జాగ్రత్తగా వినండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడడానికి వారిని అప్పగించాడు. ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడాడు. మరియు ఆయన సొదమగుమొర్రాలనే పట్టణాలను భస్మము చేసి ముందుకు భక్తిహీనులైన వారికి వాటిని దృష్టాంతముగా ఉంచటానికి వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతును తప్పించాడు. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడు. భక్తులను శోధనలో నుండి తప్పించడానికి దుర్నీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకుంటూ ప్రభుత్వమును నిరాకరిస్తూ శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచడానికి ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారు, స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరవకున్నారు. ప్రియశ్రోతలు వింటున్నారా? దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఆదికాండం 6 గాథ మీకు జ్ఞాపకముందా? నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నారు. దేవుని కుమారులెవరు? వారు దేవదూతలు కారు. మానవుల జనసంఖ్య ఎలా వృద్ధి అయిందో అక్కడ చెప్పబడింది. యేసుక్రీస్తు వరకు ఒక మానవ కుటుంబం ఎలా కొనసాగిందో చూపబడింది. యేసు రాకడ వరకు మానవతా రేఖ ఎలా పొడిగించబడిందో వివరించబడింది. అయితే కయీను సంతతితో వియ్యమంది నాటి మానవత ఓ దుష్టతరాన్ని కన్నది. ఈ తరం మరీ పాపభూయిష్టమైపోగా జలప్రలయం వచ్చి ఆ తరమునంతా తుడిచిపెట్టేసింది. ఇది దేవుని తీర్పు. ఆదికాండం 6 ఇదే వృత్తాంతం. 2 పేతురు 2:4 చెప్పబడిన దానికి ఆదికాండం 6 ఎట్టి సంబంధము లేదు. ఇంతకు ఇక్కడ పేతురు చెబుతున్నదేమిటి? ఈ విషయమే యూదాపత్రికలో చెప్పబడింది. ప్రకటన గ్రంథంలో కూడా ప్రస్తావించబడింది. ప్రవక్తలు కొందరు ఇదే అంశాన్ని చర్చించారు. మానవుని ఉనికి ఈ భూమిపై ఆరంభము కాకమునుపు మరొక సృష్టి ఉంది. ఆ సృష్టిలో బుద్ధిజీవులున్నారు. వారిని దేవుడు సృజించాడు. వారు దేవదూతలు. వారిలో కొందరు దేవునికి తిరుగుబాటు చేశారు. వారు సైతానును వెంబడించారు. ప్రకటన గ్రంథం 12:7 అంతటా పరలోకములో యుద్ధం జరిగింది. మిఖాయేలు అతని దూతలు ఆ ఘటసర్పముతో యుద్ధము చేయాలని ఉండగా ఆ ఘటసర్పము దాని దూతలు యుద్ధము చేశారు గాని గెలువలేకపోయారు. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయింది. మొదట పరలోకంలో దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీసిన వాడు సైతాను. అతడిని అపవాది అంటాము. అతడు మోసగాడు, అబద్ధికుడు. ఈ సైతానే లూసిఫరు. ఇతణ్ణి వెంబడించిన దూతలనేకులు. ఈ విధంగా దేవుణ్ణి ప్రతిఘటించిన వారు సంఖ్యళ్లతో బంధించబడి ఉన్నారు. వారు అశక్తులు. అయితే కొందరు అలాంటి దూతలు ఈ రోజున లోకంలో పనిచేస్తున్నారు. అవి దయ్యాలు, పిశాచాలు. అతీత శక్తులు గల దూతలు ఈ రోజున సైతాను ప్రతినిధులై పనిచేస్తున్నారు. ఈ విషయంలో వాక్యం ఏం చెబుతోందో అదే మనము చెప్పాలి, నమ్మాలి.
సైతాను అతీత శక్తులను చూచి అది దేవుని శక్తి అని భ్రమపడకూడదు. సైతానుకు దేవునికి ఉన్నంత శక్తి లేదు గాని కొంత అతీత శక్తి ఉందని మనం గ్రహించాలి. మానవుడు సృజించబడకముందు జరిగిన సంగతి పేతురు ఇక్కడ మనకు చెబుతున్నాడు. సైతాను దేవునికి వ్యతిరేకమైన పోరాటం ఆరంభించాడు. వారు ఈ విధంగా పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి త్రోసి వారిని తీర్పు ఘడియ వరకు కావలిలో ఉంచాడు. పాతాళలోకమా, అది ఎలాంటిది? అందులో కటిక చీకటి గల బిలములుంటాయి. ఇక్కడ పాతాళము అనడానికి పేతురు టార్టారస్ అనే మాట ప్రయోగించాడు. నశించిన వారు ఈ టార్టారస్ పాతాళములో ఉంటారు. ఇది నరకం కాదు, అది ఇంకా తెరవబడి ఉండలేదు. సైతాను నరకంలో లేడు, అతడు ఇప్పుడు దేవుని సృష్టి అయిన ఈ లోకంలోనే తిరుగాడుతున్నాడు. నరకం భవిష్యత్తులో తెరవబడుతుంది. అతడు దేవుని సన్నిధిలోకి వెళ్ళగలడు, అతడు వెళ్ళని స్థలమంటూ లేదు. యోబు గ్రంథంలో సైతాను నేరుగా దేవుని ఎదుటికి వెళ్ళాడు. అతడు గర్జించే సింహములాగా ఉన్నాడు. అటూ ఇటూ తిరుగుతూ ఎవరిని మింగేదా అని చూస్తున్నాడు. ఈ మాట పేతురు తన మొదటి పత్రికలోనే చెప్పాడు. సైతాను నరకంలో లేడనే గాని అతని దూతలు కటిక చీకటి గల బిలములందు బంధించబడి ఉన్నారు. అవి చీకటి సంఖ్యళ్ళు. చీకటి బిలములలో వారు బందీలు. చీకటి గుహల్లో గుంటల్లో సైతాను దూతలు పడి ఉన్నారు. నరకం అగ్నిస్థలం అంటారు కాని అది చీకటి స్థలం, అది అంధకారమయం. చీకటి అగ్ని రెండూ ఒకటి కాదు. అగ్నిలో వెలుగు ఉంటుంది కదా, నిత్యాంధకారం ఎంత ఘోరమో మీరు ఊహించగలరా? అది ఎంతో భయంకరమైనది. వారు తీర్పు కోసం కావలిలో ఉంచబడ్డారు. ఇంకా వారికి తీర్పు తీర్చబడలేదు. తీర్పు విధించబడింది గాని అది అమలులోకి ఇంకా రాలేదు. తీర్పు కోసం వారు చీకటి బెలములలో కనిపెట్టుకోవాలి. వారికి బందోబస్తు చేయబడి ఉంది. పూర్వకాలమందున్న లోకాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. పేతురు తన రెండో పత్రికలో 3వ అధ్యాయంలో 3 లోకాలను గురించి చెప్పబోతున్నాడు. పూర్వమున్న లోకం, ఇప్పుడున్న లోకం, రాబోయే లోకం. ఇవి త్రిలోకాలు. నోవహు కాలానికి ముందున్న లోకాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. నీతిని ప్రకటించిన నోవహును మరి 7 గురిని దేవుడు కాపాడాడు. నోవహు, అతని 3 కుమారులు, 3 కోడళ్ళు, నోవహు భార్య మొత్తం 8 మంది. వీరు జలప్రలయం నుండి రక్షించబడ్డారు. భక్తిహీనుల సమూహము మీదికి దేవుడు జలప్రలయం రప్పించాడు. వారు భక్తిహీనులు. వారికి మతం ఉంది, మతభక్తి ఉంది, కానీ దేవభక్తి లేదు. సజీవుడైన సత్యదేవుడు వారి మతంలో లేడు. దేవుడు లేనట్లే వారు వ్యవహరించారు. శరీరానుసారులై బ్రతుకుతున్నారు. శరీరానుసారమైన దానిలో మంచిది ఏదీ ఉండదు అని దేవుడు చెబుతున్నాడు. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు. నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదీ నివసింపదని నేనెరుగుదును. దేవుడు లేని మనిషి నిర్దేవుడు, పశుప్రాయుడు. రానురాను పశువు కంటే హీనుడైపోతాడు. అలాంటి మానవుణ్ణి పశువు అని పిలిస్తే అది పశువులకే అవమానం. మనకు మానవతా విలువలు నేర్పినవాడు దేవుడు. మానవీయ ప్రవృత్తికి దేవస్వభావాన్ని చేర్చడానికే యేసుక్రీస్తును మనకిచ్చాడు. మానవుడు నైతిక శీలాన్ని దేవుని వద్దనే అలవరుచుకుంటాడు. నేను సాత్వికుడను, దీనమనస్కుడను, నా వద్ద నేర్చుకొనండి అన్నాడు ప్రభువైన యేసు. మనిషికి స్వతహాగా మంచి బుద్ధి ఉండదు. క్రీస్తునందు మానవుడు నూతన సృష్టి అయితేనే అతడు దేవుని దృష్టిలో మానవుడు. నోవహు జీవించిన కాలంలో దేవుని పట్ల తిరుగుబాటు లేచింది. లోకమంతటా నీతి న్యాయములు బొత్తిగా లేవు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం ఏమంటోంది? నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని
యెహోవా చూచాడు. ఆ రోజుల్లో ఎక్కడ చూచినా దౌర్జన్యమే. దేవుడు కఠిన చర్య తీసుకున్నాడు. మానవతపై దేవునికి ఎంత శ్రద్ధో చూడండి. నోవహుకు ముందున్న పాప ప్రపంచాన్ని దేవుడు శిక్షించిన విధానమే జలప్రళయం. నోవహు అతని కుటుంబము తప్ప లోకంలో అందరూ నిర్దేవులైపోయారు. దేవుడు సరైన వేళకే తీర్పును అమలుపరిచాడు. మానవత మెరుగవుతుందని, కొత్త ఆరంభం జరుగుతుందని దేవుడు ఆశించాడు. 8 మందిని మిగిల్చాడంటే మానవుని పట్ల దేవుని ఆశాభావాన్ని మనం గుర్తించాలి. జలప్రళయం తరువాత నేరాన్ని అన్యాయాన్ని తగ్గించేందుకు దేవుడు ఒక శాసనం చేశాడు. ఆదికాండం 9:6 నరుని రక్తమును చిందించేవాని రక్తము నరుని వలననే చిందించబడుతుంది. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి చేశాడు. హత్య చేయకూడదు అనేది దేవుని ఆజ్ఞ. గాని మానవుడు మరొక మానవుణ్ణి కోపంచేత ద్వేషంచేత హత్య చేసినప్పుడు దేవుడు ప్రభుత్వానికి ప్రతిదండనాధికారమిచ్చాడు. దేవుడిచ్చిన ప్రాణాన్ని చంపటానికి ఏ మానవునికి హక్కు లేదు. మానవుని ప్రాణం దేవుని దృష్టిలో విలువైనది. అలాంటి ప్రాణాన్ని హత్య చేసిన వానికి దేవుడు ప్రభుత్వం ద్వారా మరణదండన విధించటము న్యాయమే కదా. ఈ రోజున నిర్దేవ మనస్తత్వం పెచ్చరిల్లిపోతోంది. మానవుని హృదయం మోసకరమైంది. అది ఘోరమైన వ్యాధి గలది. ప్రభుత్వానికి అధికారాన్నిచ్చింది దేవుడే. నేరస్తులను శిక్షించే అధికారం దేవుడిచ్చిందే. నోవహు కాలంలో జలప్రళయం తీర్పు తరువాత దేవుడు ప్రభుత్వ విధానాన్ని నియమించాడు. దేవుడు సొదమ గుమొర్రాలను భస్మం చేశాడు. ఇవి జంట నగరాలు. దేవుడు వాటికి నాశనాన్ని విధించాడు. రాబోయే తరాలకు భక్తిహీనులకు ఆ 2 పట్టణాలు దృష్టాంతాలుగా చరిత్రలో నిలిచిపోయాయి. ఈ వృత్తాంతం 19:9 రాయబడి ఉంది. అక్కడి ప్రజలు దుర్మార్గులైపోయారు. కామాతురత, కామ వికార చేష్టలు మరీ విపరీతంగా ప్రకోపించిన పట్టణాలవి. దేవుడు వారిని శిక్షించాడు. వారు పురుషులతో పురుషులు అవాచ్యమైన రీతిగా సంపర్కం చేస్తున్నారు. దేవునికి కోపం తెప్పించారు. శరీరక్రియలు అసహ్యకరమైనవి, హేయమైనవి, నీచమైనవి. లైంగిక పాపముల చేత సొదమ గుమొర్రాలు మరీ దేవుని దృష్టిలో శిక్షార్హమైనవిగా తయారయ్యాయి. వాటి పాపం పండింది. రోమాపత్రిక 18:18-32 సొదమ గుమొర్రాల స్థితికి అద్దం పట్టినట్లు కనిపించే వాక్చిత్రం. వారి దుర్నీతి, భక్తిహీనత వల్ల దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడింది. వారి హృదయములు అంధకారమయమైనవి. వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నారు. అపవిత్రతకు అప్పగించబడిన భ్రష్టులు దేవుని సత్యమును అసత్యమునకు మారుస్తారు. తుచ్ఛమైన అభిలాషలతో పుచ్చిపోయారు. వారి స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించారు. పురుషులు పురుషులతో అవాచ్యమైనది చేస్తూ తమ తప్పిదమ్మునకు తగిన ప్రతిఫలము పొందారు. ఒకరి ఎడల ఒకరు కామతప్తులయ్యారు. తమ మనస్సులో దేవునికి చోటిచ్చిన వారు కారు. చేయరాని కార్యాలు చేయడానికి భ్రష్ట మనస్సుకు వారు అప్పగించబడ్డారు. సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అనే వాటితో నిండిన వారు. కొండెగాండ్రు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బింకాలాడేవారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, మాట తప్పేవారు, అనురాగరహితులు, నిర్దయులు. ఇట్టి కార్యములను అనుసరించేవారు మరణమునకు తగినవారు అనేది దేవుని న్యాయం. నీతిమంతుడైన లోతు
అక్కడి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడ్డాడు. లోతు వారి మధ్యనే కాపురమున్నాడు. సుధమ గుమర్రాల కుసంస్కృతిని చూచాడు. వారి చెడ్డమాటలు విన్నాడు. వారి అక్రమాల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడు. నీతిగల లోతు మనస్సుకు అక్కడి పరిస్థితులు గొప్ప శ్రమ, హింస, బాధ, నొప్పి. లోతుకు సుధమ గుమర్రాలు మేధోక్షాళన చేశాయి. సుధమ గుమర్రాల అసభ్యత, అశ్లీలం అతణ్ణి లోబరుచుకున్నాయి. లోతుకు అక్కడ సంతోషం లేదు. అతనికి ఎంతో మానసికమైన క్షోభ, ఆందోళన. సుధమ గుమర్రాల కాపురం లోతుకు అశాంతి, తీవ్రమైన ఒత్తిడి. మనిషి మానసికంగా ఎంతో నలిగిపోయాడు. లోతును గురించి పేతురు చెప్పిన నాలుగు మాటలు మనకెంతో వెలుగునిస్తాయి. లోతు అసలు ఎలాంటివాడో పేతురు మాటల్లో మనకు బాగా అర్థమవుతుంది. లోతు రక్షించబడిన వాడేనా అని అనుమానం కలిగిన వారికి పేతురు మాటలు కనువిప్పు కలిగిస్తాయి. దేవుడు నీతిమంతుడైన లోతును కాపాడాడు. శత్రువుల బారి నుండి దేవుడు లోతును తప్పించాడు. మన తీర్పు కాదు, దేవుని తీర్పే సరైనది. భక్తులను శోధనలో నుండి తప్పించడానికి ప్రభువు సమర్థుడు. దేవుని దృష్టిలో లోతు నీతిమంతుడే. అబ్రహాములాగే తాను దేవుణ్ణి విశ్వసించాడు. గాని అబ్రహాములాంటి విశ్వాస జీవితము అతనికి లేదు. అతని ప్రవర్తనలో లోతు దేవుణ్ణి మహిమపరచలేకపోయాడు. లోతు విశ్వాసము వల్ల నీతిమంతుడు, కాని పరిసరాలను బట్టి అతని విశ్వాసము బలహీనమైపోయింది. అబ్రహాము లోతును విమర్శించలేదు గాని అతని కొరకు ఎంతో ప్రార్థించాడు. అబ్రహాము సుధమ గుమర్రాల కొరకు, లోతు కొరకు ఎంతో విజ్ఞాపన చేశాడు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.